డిపార్ట్మెంట్ పరంగా మా హెల్త్ డిపార్ట్మెంట్ లో 258 మందికి పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో 258 మందికి పాజిటివ్ వచ్చింది. దాంట్లో ఒక హెడ్ నర్స్ మాత్రమే చెస్ట్ ఆస్పత్రి చనిపోయింది, మిగతా ఎవరు కూడా చనిపోలేదు. చివరికి మా డిప్యూటీ సెక్రటరీ మా స్పెషల్ సిఎస్ గారి ఆఫీస్లో 11 మందికి ఒకటే ఆఫీస్లో పాజిటివ్ వస్తే అలా డిప్యూటీ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు కూడా ఉన్నారు, ఆయన కూడా గాంధీ హాస్పిటల్లో ఉండి ఆయనకు కొంత ఏజ్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కోమార్బిడిటీ కండిషన్ ఉన్నప్పటికీ కూడా ఆయన క్యూర్ అయి బయటకు వచ్చింది. అంటే 258 మందిలో ఒకరు విక్టోరియా హెడ్ నర్స్ చనిపోవడం జరిగింది, అందరికి అందరు క్యూర్ అయి బయటకు వచ్చింది. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ కాకుండా ప్రైవేట్లో పనిచేసే వాళ్ళకు కూడా 37 మందికి సోకింది, వాళ్ళు కూడా బయటకు వచ్చింది. అదేవిధంగా పోలీసు వాళ్ళకు కూడా 184 మందికి ఈ వైరస్ సోకితే దాదాపు ఒకరిద్దరు కోమార్బిడిటీ కండిషన్ చనిపోయేట్టుగా మీరు కూడా రిపోర్ట్ చేసినారు. వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు బ్రహ్మాండంగా ఇవాళ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు, భయపడకండి అని చెప్పి. ప్రెస్ కూడా మీకు అనేక 100 మందికి సెక్రటరీ సాక్షిగా మీకు టెస్ట్ చేస్తే అనేక మందికి పాజిటివిటీ వస్తే దాంట్లో ఒకే ఒక్కరు చనిపోయిన ఒకే ఒక్కరి విషయాలు కూడా మీకు చూసింది. కాబట్టి ఎక్కడ కూడా 100ల సంఖ్యలో డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా వచ్చినా కూడా వాళ్ళంతా నయమైపోతూ ఉంటే ఎక్కడో వాళ్ళకి అంతకుముందే రకరకాల హెల్త్ సమస్యలు ఉన్న వాళ్ళు లేదా రకరకాల పద్ధతిలో అది ముదిరిపోయిన వాళ్ళు ఏమైనా ఉంటే ఇక్కడ ఒక్కటి చనిపోతే ఈ 1000 మందిని కాపాడింది పక్కకు పోయి ఒక్కరు చనిపోయిందని హైలైట్ చేసి ఇలా ప్రభుత్వ హాస్పిటల్లా ప్రభుత్వ హాస్పిటల్ పనిచేసే సిబ్బంది యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తాను. ప్రజలకు కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈవెన్ సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ కూడా ప్రైవేట్ ల్యాబ్లలో పోయి లైన్లు కట్టి మాకు స్వాబ్ కలెక్షన్ చేయండి మాకు టెస్ట్ చేయమని చెప్పేటువంటి పద్ధతి మంచిది కాదు. మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తా ఉన్నాం, ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో ప్రజలకు వైద్యాన్ని అందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వ కమిట్మెంట్ని గౌరవ ముఖ్యమంత్రి గారి కన్సర్న్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు. ఏది మంచిదో ఏది చెడ్డదో ఏది అవసరమో ఏది అవసరం లేదో తర్కించుకొని చర్చించుకొని పనిచేస్తాం తప్ప దానికంటే భిన్నంగా పనిచేయము. ఇవాళ వారు చెప్పినారు అవసరమైతే టెస్టులు పెంచామని, 100ల సంఖ్యలో 1000 సంఖ్యలో టెస్ట్ చేయమని చెప్పినారు, తప్పకుండా చేస్తాం. ప్రజలకు మేము అస్యూరెన్స్ ఇస్తా ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఈ వైరస్ ఎక్కువ లేదు, స్ప్రెడ్ ఎక్కువ లేదు, ఓన్లీ పట్టణంలో హైదరాబాద్లో మాత్రమే ఉంది. ఆ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కూడా ముఖ్యమంత్రి గారు విస్తృతంగా టెస్టులు చేయండి, విస్తృతంగా వాళ్లకు సిమ్టమ్స్ లేని వాళ్లకు హోమ్ క్వారంటైన్ చేయండి, సిమ్టమ్స్ ఉన్న వాళ్లకు ఈ హాస్పిటల్ పెట్టమని చెప్పినారు. వారు ఇంకొక మాట కూడా మాకు పర్మిషన్ ఇచ్చినారు, మొత్తం గతంలో 17081 బెడ్లు ఏవైతే మేము ఐడెంటిఫై చేసుకున్నామో వాటినన్నిటి కూడా విస్తృతంగా యూజ్ చేయమని చెప్పినారు. దాంట్లో 3500 బెడ్లు ఇప్పటికే ఆక్సిజన్ లైన్లు సమకూర్చుకున్నాం, మిగతా 6500 బెడ్లకు ఆక్సిజన్ లైన్లు వేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ 17081 బెడ్లలో 10,000 బెడ్లకు ఈ మొత్తం కరోనా వైరస్ లో ఈ పేషెంట్లకు కావాల్సింది ఆక్సిజన్ కాబట్టి 10,000 బెడ్లకు ఇవాళ ఆక్సిజన్ ని గత 4-5 రోజుల్లో పూర్తి స్థాయిలో సమకూర్చబోతున్నామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటిలేటర్స్ కూడా మొన్న ఒక 500 వచ్చినాయి, అంతకుముందు 500 1000 వెంటిలేటర్లు తయారుగా ఉన్నాయి, వెంటిలేటర్లు ఎక్కువ అవసరం పడతలేవు. మొత్తం ఈ ఎపిసోడ్ లో ఇవాళ మా దగ్గర గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్ల మీద ఉన్న పేషెంట్ల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే. కాబట్టి వెంటిలేటర్ల కంటే కూడా ఆక్సిజన్ ఎక్కువ అవసరం ఉంది కాబట్టి 10,000 బెడ్లకు తక్కువ పెడతా ఉన్నాం. మిగతా అన్ని కూడా మామూలు ఐసోలేషన్ బెడ్స్ ఉంటాయి. ఇవాళ అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏదైతే మేము హ్యాండ్ ఓవర్ చేసుకున్నామో ప్రభుత్వ పరమైన మెడికల్ కాలేజ్ ఆల్రెడీ ఇప్పటికీ నడుస్తూ ఉన్నాయి కాబట్టి వాటర్లో ఇచ్చి మేము ట్రీట్మెంట్ చేస్తాం. ఎక్కడ బెడ్ల షార్టేజ్ లేదు. దయచేసి ఇవాళ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే స్వాబ్ కలెక్షన్ సెంటర్స్ పెడతా ఉందో అక్కడ స్వాబ్ కలెక్షన్ దగ్గరికి వచ్చి మీరు ఇవ్వండి. మేము రిపోర్ట్ వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అప్రోచ్ కాండి, తప్పకుండా మీకు పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఎక్కడ కూడా ఈ బాధ్యత లేని వ్యక్తులు పెట్టే సోషల్ మీడియా వార్తలు కానీ బాధ్యత లేని వ్యక్తులు రాసిన రాతలు కానీ నమ్మద్దు. ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ దాన్ని శంకించాల్సి అక్కర్లేదు. తప్పకుండా అవసరమైతే 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలను కాపాడుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.